హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సింధు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరు ఎలా ఉన్నారు అనేది నాకు మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర. సో మా అత్తయ్య ఏంటంటే టమాటా మొక్కలు పెడుతుంది. అండ్ తిను చాలా రకాల మొక్కలు పెంచుతుంది, ఐ మీన్ వెజిటేబుల్కి సంబంధించింది. సో అవన్నీ కూడా చూపిస్తాను. అండ్ చాలా సింపుల్గా మనము టమాటా చెట్లను ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ నాకు ప్లేస్ ఉంటే నేను పెట్టాలని నాకు ఇష్టము. సో పెడుతుంటే అయితే షూట్ చేశాను. అండ్ నాకు మొక్కలు పెంచడం అంటే ఎంత ఇష్టము, అసలు చెట్లు అంటే నాకు చాలా ఇష్టము. బట్ కూరగాయల చెట్లు పెట్టేంత ప్లేస్ లేదు నాకు. సో ఇలా ఉంటే ఏంటంటే పెట్టుకోవడానికి, కూరగాయలు పెట్టుకోవడానికి, పూల చెట్లు పెట్టుకోవడానికి ఎక్కువ ప్లేస్ ఉంటే బాగుంటుంది. బట్ నా బాల్కనీలో, నా కుండీలో నేను పెంచే చెట్లు అయితే ఆల్రెడీ మీరు చూశారు కదా. సో ఇంకా ఇక్కడ టమాటా అనేది మనము ఎప్పుడు పెట్టినా కూడా వస్తుంది. సో సీజన్ అలా ఏముండదు. అండ్ సో ఇలా పెట్టేసి కొన్ని వాటర్ పోసేస్తే సరిపోతుంది. అండ్ 3 డేస్ బ్యాక్ వర్షం పడింది కదా, సో అందుకని చెప్పి మట్టి అనేది చాలా మెత్తగా ఉండిపోయింది. సో వింటర్లో వాటర్ అయితే ఎక్కువ పట్టవు, బట్ సమ్మర్లో అయితే డైలీ మనం చెట్లకు పట్టాల్సిందే. అండ్ ఈ టమాటా మొక్కలే కాకుండా రకరకాల కూరగాయల చెట్లు అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ మా అత్తయ్యకి ఏమంటారు, కర్రీస్ వండడానికి, సో వాళ్ళకి ఇవైతే సరిపోతుంది, ఎక్కువ అవసరమే లేదు. సో వాళ్ళ వరకు అయితే మంచిగా పెంచుకుంటుంది. అండ్ తను ఇంకా కుండీలలో కాకుండా వేస్ట్ ప్లాస్టిక్ బౌల్స్ అలా ఉంటాయి కదా, సో వాటిలలో కూడా పెంచుతుంది. సో అవి కూడా చూపిస్తాను. అండ్ వీళ్ళు మా అత్తయ్య వాళ్ళ ఇద్దరు బాబులు అండ్ అన్నయ్య వాళ్ళ పాప. సో బాల్ పడిందని చెప్పి సో తను తీయడానికి అయితే ట్రై చేస్తున్నాడు, బట్ అస్సలు రావట్లేదు. అండ్ ఇల్లు అయితే వీళ్ళదే ఇది. అండ్ ఈ చెట్టు పక్కన ఉంది చూడండి, మ్యాంగో గుత్తి. అసలు చెట్టు మొత్తంలో సో అక్కడే కాసింది. నేను చెప్పాను కదా, సో తను ప్లాస్టిక్ వస్తువులు వేస్ట్ చేయకుండా సో ఇందులో కూడా హార్వెస్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే పాలకూర అండ్ వంకాయ, ఉల్లిగడ్డ. ఈ ఉల్లిగడ్డ వచ్చేసి మనం నార్మల్గా కొనుక్కొచ్చుకుంటాం చూడండి, స్ప్రింగ్ ఆనియన్. సో అప్పుడు అందులో మనకి కింద వస్తుంది కదా, సో దాన్ని నాటేస్తే అది ఇంత లావు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టొమాటో చెట్లు. అండ్ ఇంకా కాకరకాయ కూడా ఉంది. సో కాకరకాయలో ఆల్మోస్ట్ ఇప్పటికీ 2-3 కేజీస్ వచ్చాయి. సో వాళ్ళకి 1 డేకి సరిపడా వస్తుంది, సో వచ్చినప్పుడల్లా. సో మనకి చిన్న చిన్నగా ఉన్నాయి కాకరకాయలు. అండ్ ఇది స్పెషల్గా చెప్పాలి, ఇది వచ్చేసి బచ్చలాకు, బెంగళూరు బచ్చలి అంటారు దీన్ని. సో లిటరల్లీ అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. సో నాకైతే తెలియదు, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతే తెలుసు ఆ చెట్టు. బట్ వండుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. పప్పులో మనము బచ్చలాకు వేసుకొని వండుకుంటే చాలా యమ్మి టేస్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ చాలామందికి ఎవరికి తెలియదు ఆ బెంగళూరు బచ్చలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాలకూర చెట్లు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ వంకాయ చెట్లు. సో వంకాయలకి వస్తున్నాయి కూరగాయలు, ఆల్రెడీ కొన్ని తెంపి వండుకుంది. అండ్ ఇప్పటికి ఇంకా వస్తున్నాయి. అండ్ దాని తర్వాత దీన్ని మీరు పచ్చగూర అంటారా, తోటగూర అంటారో నాకైతే తెలియదు, బట్ నేనైతే పచ్చగూర అంటాను. సో యమ్మి టేస్ట్ ఉంటుంది. సో తోటకూర అంటారు. సో తోటకూరకు పచ్చకూరకు కొంచెం డిఫరెన్స్ అని నాకు అనిపిస్తుంది, బట్ ప్రతి ఒక్కరు తోటకూరనే అంటారు. సో ఊళ్ళల్లో పొలాలలో కాస్తుంది చూడండి, సో దాన్ని పచ్చకూర అంటారు. అండ్ చెట్టు మొత్తంలో మ్యాంగోస్ ఓన్లీ ఇక్కడే ఉన్నాయి. సో యాక్చువల్గా ఇది ఈ సీజన్లో అయితే కాయదు, బట్ అన్సీజన్లో కాసింది ఈ చెట్టు మాత్రం. అండ్ అక్కడే కాకుండా సో ఇంకా ఇదంతా కూడా వేస్తారు. సో ఇక్కడ వంకాయ చెట్లు అండ్ మనీ ప్లాంట్ అయితే గోడకి ఇలా సపోర్ట్గా ఏం పెట్టలేదు, బట్ మనీ ప్లాంట్ దానికి అదే వచ్చేస్తుంది. అండ్ ఈ మ్యాంగో చెట్టు వచ్చేసి కోత మామిడి, చాలా బాగుంటుంది టేస్ట్. సీజన్లో మీకు చూపిస్తాను మ్యాంగోస్ వచ్చినప్పుడు కంపల్సరీగా, అండ్ చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఊమా చెట్టు. అసలు నేను ఫస్ట్ టైం చూడము, నార్మల్గా అక్కడ తెలియకుండానే పడి మొలిసిపోయింది ఊమా చెట్టు.
సో స్మెల్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది. సో ఓమా చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న ఈవినింగ్ వ్లాగ్. యాక్చువల్గా మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఊరికే. సో ఇంకా అక్కడ వీళ్ళు క్రికెట్ ఆడుతుంటే నేను కూడా ఆడాను. చాలా చిన్నగా ఉన్నప్పుడైతే నేను ఆడేదాన్ని, మా అన్నయ్య, తమ్ముడు, నేను, మా చెల్లి. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఈరోజు ఆడాము. యాక్చువల్గా ఏంటంటే నేను క్రికెట్ కంటే బాల్స్, క్యాచెస్ అయితే చాలా బాగా పడతాను. ఎంత స్పీడ్గా వచ్చినా కూడా నేను క్యాచ్లు పట్టేదాన్ని చిన్నగా ఉన్నప్పుడు. సో చాలా ఇంట్రెస్ట్. మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆడాము, భలే ఫన్నే అనిపించింది. బట్ వాళ్ళు అయితే భలే ఎంజాయ్ చేశారు నేను ఆడుతుంటే. సో ఇంకా చిన్నపిల్లలతో ఆడుతుంటే భలే ఫన్నీగా ఉంటుంది కదా. ఇంకా వాళ్ళైతే నన్ను అస్సలు ఏమంటారు, ఆడనివ్వట్లేదు, ఓడిపోయావు, ఇచ్చేసేయి నాకు బ్యాట్ అని చెప్పి ఫుల్ అల్లరి చేస్తున్నారు. బట్ నేనైతే ఇంకా ఆడుతూనే ఉన్నా. సో ఈ అబ్బాయి భలే క్యాచెస్ పడుతున్నాడు, మా అత్తయ్య వాళ్ళ బాబు. సో చాలా ఏమంటారు, ఫుల్ యాక్టివ్గా ఉంటారు వీళ్ళ పిల్లలు. మా సైడ్ ఎవరైనా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు పిల్లలు, భలే అనిపిస్తుంది నాకైతే. మైండ్ ఫుల్ అల్లరి చేస్తారు. ఆల్రెడీ మీరు మా మ్యారేజ్ డే వ్లాగ్లో చూసే ఉంటారు, ఇంతమంది ఈ పిల్లలందరూ వచ్చారు. బట్ నాకైతే ఫుల్ టైం పాస్ అనిపించింది. ఎప్పుడు మేము ఇంట్లో మేమిద్దరమే ఉంటాం కదా, సో అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి వస్తూ ఉంటాను నేను. సో ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను వీళ్ళతోటి. ఇంకా ఇది వచ్చేసి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను మిగిలిన అన్నంతో. సో చాలా సింపుల్ రెసిపీ. ఎప్పుడు ఎప్పట్లా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా నేనైతే ట్రై చేశాను. ఎప్పుడు నేను సాసెస్తో ట్రై చేస్తాను, ఐ మీన్ సోయా సాస్, వెనీగర్ అలా వేసి ట్రై చేస్తాను, నాకు ఇష్టం వల్ల. బట్ మా హస్బెండ్కి సాసెస్తో ఇష్టం లేదు. సో అందుకని చెప్పి ఈసారి కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాను. చాలా సింపుల్, జస్ట్ 5 మినిట్స్లోనే క్విక్గా అయిపోయే రెసిపీ ఇది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. సో ఇంకా ఆయిల్ తీసేసుకొని జీలకర్ర ఇంకా చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా దాని తర్వాత ఒక ఎగ్ బ్రేక్ చేస్తున్నాను. రైస్ చాలా తక్కువగా ఉంది సో అందుకని 1 ఎగ్ తీసుకున్నాను. అండ్ నాకైతే రైస్కి సంబంధించిన రెసిపీస్ ఏవైనా కూడా నేను హ్యాపీగా ఇష్టంగా తింటాను. సో ఇప్పుడైతే ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచాలి. నాకు బయట ఎగ్ ఫ్రైడ్ రైస్ కంటే ఇంట్లో నేను చేసుకొని తినే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా ఇష్టం నాకు. అండ్ సో ఇక్కడైతే ఫ్రై అయిపోయింది. ఇంకా నాకు మంచూరియా కూడా చాలా ఇష్టము. నూడిల్స్ అయితే అంతగా నచ్చవు. సో నేను ఎప్పుడు లాక్డౌన్లో తీసుకొచ్చాను నూడిల్స్. సో అవి అయితే ఇప్పటివరకు ఇంకా అలానే ఉన్నాయి. 1 టైమ్ 2 టైమ్స్ చేశాను, దాని తర్వాత ఇంకా నేను అవి పక్కన పడేశాను. నూడిల్స్ అయితే ఎక్కువగా తినలేము, బట్ మంచూరియా అండ్ ఫ్రైడ్ రైస్ అయితే ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది నాకైతే. అండ్ మంచూరియా బయట తింటే ఏంటంటే నాకు కొంచెము ఆయిల్ ఎఫెక్టా మరేంటో నాకు తెలియదు, బట్ నాకైతే అసలు ఇంకా వామిటింగ్ వచ్చేస్తుంది బయట మంచూరియా తింటే. ఎందుకంటే వాళ్ళైతే మంచి ఆయిల్ అయితే యూజ్ చేయరు కదా. సో ఇంకా అందుకని ఈ మధ్య బయట తినడమే మానేశాను, మంచూరియా, వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఇంకా నూడిల్స్. సో హాస్టల్లో నేను బీటెక్లో ఉన్నప్పుడైతే అసలు మంత్కి 2-3 టైమ్స్ తినేదాన్ని నేను, బట్ ఇప్పుడైతే చాలా తక్కువ. బట్ పానీపూరి అయితే రెగ్యులర్గా తింటున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఇందులో అల్లము, పసుపు, కారము, ధనియా పౌడర్, సో ఇదంతా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ మీకు టేస్ట్కి ఎంత కావాలో అంత వేసేసుకోండి. ఒక 2 మినిట్స్ మనకి ఇలా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేసాక నెక్స్ట్ ఇందులో రైస్ని యాడ్ చేసుకోవాలి. సో రైస్ యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ అలా మనము ఫ్రై చేసుకోవాలి రైస్ని. సో వెంటనే మిక్స్ చేసి తింటే మనకి టేస్ట్ అనేది రాదు. ఎప్పుడైనా కూడా మీరు ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము అని అంటే ఒక 4-5 మినిట్స్ మనము రైస్ని కుక్ చేసుకోవాలి. సో అలా కుక్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ నేనైతే వంటలు అయితే బాగానే చేస్తాను. అండ్ ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ స్టైల్లో చేయడం అయితే ఫస్ట్ టైం, బట్ రెసిపీ అయితే చాలా బాగుంది. నేను బాగుంటేనే చెప్తాను రెసిపీస్. సో మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇలా ట్రై చేయండి,
లంచ్ బాక్స్లోకి అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది రెసిపీ అయితే. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ నేను కుక్ చేస్తున్నాను. సో ఇలా కుక్ చేయడం వల్ల రైస్ అనేది వేడిగా వేడెక్కి ఫ్రై అయిపోతుంది రైస్ అంతా కూడా. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. అండ్ ఇందులో కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్, సో ఇవన్నీ యాడ్ చేయొచ్చు. బట్ ప్రజెంట్ నా దగ్గర ఇవన్నీ లేవు. సో మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్ ఇది. సో ఇంకా హడావిడిగా చేసేసాను. సో అందుకే ఏం వేయలేదు నేనైతే. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో మీకు చూస్తుంటేనే తెలుస్తుంది అనుకుంటా. సో రెసిపీ అయితే యమ్మీ యమ్మీగా ఉంది. అండ్ నేనైతే ఫుల్గా తినేసాను. మా వీహు కూడా చాలా చక్కగా హ్యాపీగా తినేసాడు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నిన్న ఆరేసిన బట్టలు ఇంకా ఇప్పుడు ఫోల్డ్ చేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ చేసేసాక. అండ్ ఇక్కడ మా వీహుగాడు ఫోన్తో ఆడుతున్నాడు. అండ్ వాడికి ఒక గేమ్ డౌన్లోడ్ అయితే చేశాడు. సో ఇంకా దాని తర్వాత దాన్ని ఎలా గేమ్ ఆడాలి అని తెలియక నా దగ్గరికి వచ్చాడు. సో ఇంకా దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఎక్స్ప్లెయిన్ చేశాక మళ్ళీ తను ఆడుకున్నాడు. యాక్చువల్గా తిను నిన్న ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంటికి వచ్చాడు. సో పాపం ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా వస్తా అని చెప్పి మాతో బైక్ ఎక్కుతాడు. దాని తర్వాత వాళ్ళ మమ్మీ వద్దనేసరికి డ్రాప్ అయిపోతాడు. బట్ ఈసారి మాత్రం అసలు వస్తావా అని అనగానే వస్తా అని అన్నాడు. అండ్ దాని తర్వాత అసలు వాళ్ళ మమ్మీ లేకుండా ఎప్పుడూ ఉండడు, తను ఎక్కడా ఉండడు. బట్ ఫస్ట్ టైం మా ఇంట్లో అయితే వన్ నైట్ అయితే స్టే చేశాడు. సో ఇంకా తను వచ్చాక ఫోన్ ఇచ్చాను. సో రాగానే ఫోన్ ఇచ్చినప్పటి నుంచి పడుకునే వరకు కూడా ఇంకా ఫోన్ పట్టుకొనే అసలు కూర్చున్నాడు. అండ్ ఇంకా లేవగానే మళ్ళీ బ్రష్ చేసి మిల్క్ తాగి టిఫిన్ చేసేసి ఇంకా మళ్ళీ ఫోన్ స్టార్ట్ చేశాడు. ఇంకా వాళ్ళ డాడీ వస్తే వెళ్తారు. అండ్ ఈరోజు వాళ్ళ అన్నయ్య బర్త్డే. సో ఇంకా ఈవినింగ్ అయితే పార్టీ అయితే ఉంటుంది. సో ఇంకా అక్కడికి వెళ్తే ఇన్ కేస్ నాకు వీలైతే కనుక చూపిస్తాను, షూట్ చేస్తాను. సో ఇంక ఇక్కడ డ్రెస్సెస్ అయితే అన్నీ ఫోల్డ్ చేస్తున్నాను, చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి 3 to 4 days డ్రెస్సెస్. నాకైతే చాలా చిరాకు ఫోల్డ్ చేయడము, బట్ తప్పదు కాబట్టి ఇంకా ఫోల్డ్ చేసేస్తున్నా. ఇన్ కేస్ నేను మర్చిపోయి అక్కడే పెట్టేస్తే మళ్ళీ అది నాకు అసలు గుర్తే ఉండదు. సో అందుకని చెప్పి ఇంకా గుర్తు పెట్టుకొని ఫోల్డ్ చేసేసా. చాలా చిరాకు అసలు, ఇంకా ఇన్ని బట్టలు కాబట్టి సో ఖచ్చితంగా ఫోల్డ్ చేయాల్సిందే. అండ్ ఇంకా నెక్స్ట్ లంచ్ చేయాలి. లంచ్ ప్రిపేర్ చేసి తిని ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడ మేబీ బర్త్డే అన్నాను కదా, డెకరేషన్ ఉంటుందేమో. సో డెకరేట్ చేయాలి. బెలూన్స్ తీసుకొస్తా అంది మా అత్త. సో ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నీ రెడీ చేసి వంటలు చేసి ఈవినింగ్ కల్లా మళ్ళీ బర్త్డే పార్టీకి అయితే రెడీ అవ్వాలి కదా. సో ఇంకా అందుకనే ఫాస్ట్గా చేసేసుకుంటున్నా వర్క్. సో ఆల్మోస్ట్ ఇంకా ఒక లంచ్ చేస్తే సరిపోతుంది. సో రైస్ ఇంకా కర్రీ వండితే సో నాకు పని అయిపోతుంది. సో 2 to 3 o'clock వరకు వాళ్ళ ఇంటికి వెళ్తాను నేను. సో ఇన్ కేస్ వాళ్ళు బెలూన్స్ తీసుకొస్తే నేనైతే బయటకు వెళ్ళే అవసరం లేదు. సో డెకరేట్ చేస్తే సరిపోతుంది. లేదు అంటే ఇంకా కేకు, బెలూన్స్, సో ఇవన్నీ తీసుకురావాలి. సో నాకు వర్క్ ఉంటే కంపల్సరీగా షూట్ చేస్తాను. వర్క్ లేదు అంటే మాత్రం ఇంకా బ్లాగ్ అయితే నార్మల్గానే ఉంటుంది. సో మేబీ షూట్ చేస్తే కనుక నెక్స్ట్ బ్లాగ్లో అయితే కంపల్సరీగా చూపిస్తాను. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ విల్ మీట్ ఇన్ ద అదర్ వీడియో. బై బై.